Uh, dear students, am I audible? Number five two zero. Bavia, am I audible? Yes, sir. Yes, we'll start the class today. So స్క్రీన్ షేర్ చేశాను నేను ఆల్రెడీ సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయేటువంటి యూనిట్ నేమ్ వచ్చేసి శాంప్లింగ్ థియరీ అనేది యూనిట్ నేము శాంప్లింగ్ థియరీ టిహెచ్ఈఓఆర్వై శాంప్లింగ్ థీరీ అనేది యూనిట్ ఏ యూనిట్ అంటే ఇది యూనిట్ ఫోర్ అండి మనకు ఉన్నటువంటి సిలబస్ సిలబల్ సిలబస్లో ఆర్ ట్వంటీ రెగ్యులేషన్స్ కదా ఉన్నది సో ఈ ఆర్ ట్వంటీ రెగ్యులేషన్స్ యూనిట్ ఫోర్లో పేపర్ పేపర్లో శాంప్లింగ్ థీరీ అనమాట యూనిట్ ఫోరు ఇప్పటిదాకా మనకు యూనిట్ త్రీ వరకు కంప్లీట్ అయింది లాస్ట్ క్లాస్లో వరకు సో ఈరోజు మనకు యూనిట్ ఫోర్ స్టార్ట్ చేస్తాం సో ఈ యొక్క శాంప్లింగ్ థీరీ అనేటువంటి యూనిట్లో డెప్త్ లోకి మనం వెళ్లే ముందు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క యూనిట్లో కొంచెం థీరీ పార్ట్ ఉంటుంది ఆ థీరీ పార్ట్ మనము నేర్చుకోవాలి కొంచెం వొకాబులరీ ఉంటుంది కొత్త వకాబులరీ ఉంటుంది వాట్ ఈస్ వాట్ అనేది మనము ఒక ఐడియా ఉండాలి ఆ వెకాబులరీ గురించి సో ఆ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా చూద్దాం ఫస్ట్ 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 మనం ఏం నేర్చుకోవాలంటే ఈ యొక్క ఇంట్రడక్షన్ లో భాగంగా పాపులేషన్ అండ్ శాంపుల్ అంటే ఏంటో నేర్చుకోవాలి ఇప్పుడు మీకు ఫస్ట్ స్లైడ్ లో చూపిస్తున్నాను కదా పాపులేషన్ అంటే ఏంటి శాంపుల్ అంటే ఏంటి లోనే మీకు అర్థమై ఉంటుంది సో పాపులేషన్ అంటే ఇక్కడ ఏదో జనాభా కాదండి జనాభా అని కాదు అర్థం పాపులేషన్ అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్లో పాపులేషన్ అంటే అని మొత్తము ఏదైతే మనము ఒక సర్వే కండక్ట్ చేస్తున్నామో సపోజ్ ఎగ్జాంపుల్ అండి మన కాలేజీలో ఉన్నటువంటి దాదాపు ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు అందరి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదివే వచ్చారు వీళ్ళందరి యొక్క పన్నెండు వందల మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ చెప్పాలనుకోండి సపోజ్ యావరేజ్ మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ చెప్పాలనుకోండి అందరి కనుక్కొని యావరేజ్ చేయాలి యాక్చువల్ గా అయితే పన్నెండు వందల మంది కనుక్కొని యావరేజ్ చేయాలి అప్పుడు యావరేజ్ మార్క్స్ ఆఫ్ యావరేజ్ యావరేజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆఫ్ కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తుంది మనకి ఇది పన్నెండు వందల మంది ఎంతమంది ఉంటే అంతమంది చేసి సపోజ్ సంపర్సన్ ఎయిట్ హండ్రెడ్ వచ్చి ఉండొచ్చు సంపర్సన్ నైన్ సిక్స్ టెన్ నైన్ సిక్స్టీ అట్ ఉండొచ్చు కొంతమంది పాయింట్స్ లెక్క ఇవన్నీ ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మార్క్స్ ని యావరేజ్ చేస్తే వచ్చేది టోటల్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ కోర్స్ ఆఫ్ ఎ కిడ్స్ కాలేజ్ స్టూడెంట్ అందరి తీసుకోలేం కాబట్టి అందరి అంటే పాపులేషన్ అని అందరూ అని అందరికీ మనం తీసుకోలేం కాబట్టి కొంతమంది కొంతమంది కూడా ఎలా తీసుకుంటారంటే ఒక సిస్టమేటిక్ వేలో ఒక వేలో ఫాలో కావాలి శాంపుల్ తీసుకోవడం అన్నమాట ఇప్పుడు ఒక స్వీట్స్ షాప్లోకి వెళ్ళినా కూడా ఒక ఐటెం మనం తీసుకోవాలంటే శాంపుల్ ఇస్తాడు కొంచెం టేస్ట్ చేయడానికి ఆ శాంపుల్ మనకు బాగుంది అనిపిస్తే దాన్ని పర్చేజ్ చేసుకోవడం కోసం శాంపుల్ ఇస్తాడు స్వీట్ షాప్ అతను కూడా తిని చూడండి సార్ అని ఆ విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ట్వెల్వ్ హండ్రెడ్ పీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మార్కులు మనం కనుక్కొని యావరేజ్ చేసి చేయడం కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు ఇట్స్ టైమ్ టేకింగ్ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కానీ సింపుల్గా నేనేం చేస్తానంటే మన కాలేజీ మొత్తము ఫస్ట్ ఇయర్ ఒక ఐదు ఆరు సెక్షన్లు ఉంటాయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అట్లా నాలుగు సంవత్సరాలు ఒక ఆరు సెక్షన్లు ఉంటాయి సపోజ్ మొత్తం ఇరవై సెక్షన్లు అనుకోండి ఇరవై సెక్షన్లలో నేను సపోజ్ మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నారు మీ సెకండ్ ఇయర్ రాండమ్ ర్యాండమ్గా ఒక ఐదుగురిని తీసుకుంటాను ర్యాండమ్గా దీంట్లో ఏం రిజర్వేషన్ లేదు ఏమి లేదు ర్యాండమ్గా ఒక ఐదు గురించి సార్లు సిఎస్సిబిలో కూడా ర్యాండమ్ గా సార్లు చేసుకుంటా అట్లా ఒక్కొక్క సెక్షన్ ఇరవై సెక్షన్ లో ఒక ఐదు ఇరవై ఐదు వంద మందిని తీసుకుంటా ఈ వంద మంది యావరేజ్ చేస్తే దాదాపుగా పన్నెండు వందల మంది ఏదైతే ఉందో ఈ పన్నెండు టోటల్ కాలేజ్ స్ట్రెంత్ పన్నెండు వందల మంది ఈ పన్నెండు వందల మంది యొక్క మార్క్స్ నేను తీసుకోకుండా ఈ పన్నెండు వందల మందిలో నేను ఒక వంద మందిని తీసుకుంటున్నా అది కూడా ఒకే సెక్షన్ తీసుకోవాలా ఇరవై సెక్షన్లు ఉంటే ఇరవై ఐదు వంద ప్రకారం తీసుకున్నా ఇప్పుడు ఈ వంద మంది నేను యావరేజ్ చేస్తా ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పన్నెండు వందల మంది యొక్క మార్క్స్ యొక్క యావరేజ్ రిప్రజెంట్ చేస్తుంది అఫ్కోర్స్ కరెక్ట్ ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉండకపోవచ్చు ఎర్ర ఉంటుంది అంటే ఒరిజినల్ గా అయితే యావరేజ్ మార్క్స్ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఒక సెవెంటీ ఉందనుకోండి ఇప్పుడు మనం ఈ వంద మందిని తీసుకుంటే వచ్చింది మేబీ ఒక సిక్స్టీ ఎయిట్ ఉండొచ్చు లేదా సెవెంటీ ఉండొచ్చు కొద్దిగా అటో ఇటో ఉండొచ్చు ఈ సెవెంటీకి ఓకే అది ఎర్రలు అంటాం తక్కువ ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా దాన్ని ఎర్రలు అంటాం అది వేరే విషయం సో ఆ విధంగా మనము అందరినీ తీసుకోకుండా కొంతమందినే తీసుకోవడం అన్నమాట సో అందరినీ అంటే పాపులేషన్ కొంతమందిని అంటే శాంపుల్ అని చూడండి ఈ డయాగ్రామ్ లో మీకు ఈజీగా అర్థమవుతుంది అందరూ ఉన్నారు ఇక్కడ చాలా మంది ఇక్కడ కొంతమంది ఉన్నారు శాంపుల్ తీసుకున్నాను నేను ఓకే అది ఆల్రెడీ నేను మొదటి యూనిట్ చెప్పేటప్పుడు చెప్పానండి మీకు తీరీ మెటీరియల్ కూడా ఇచ్చాను మొదటి యూనిట్ చెప్పేటప్పుడు పాపులేషన్ అంటే ఏంటి శాంపుల్ అంటే ఏంటి సర్వే కండక్ట్ చేయడం అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను ఇచ్చానండి స్టార్టింగ్ మొదటి యూనిట్ యొక్క సంబంధించిన తీరీ ఇచ్చాను ఇక్కడ కూడా అవే వర్డ్స్ అవే వెకాబులరీ పాపులేషన్ అంటే ఏంటి శాంపుల్ అంటే ఏంటి తర్వాత సో డెఫినేషన్ చెప్తున్నాను చూడండి జస్ట్ వినండి పాపులేషన్ ద అగ్రిగేట్ ఆర్ టోటాలిటీ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఫార్మింగ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనము ఒక ఒక సబ్జెక్ట్ మీద ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దానికి సంబంధించిన మొత్తము టోటల్ అనమాట టోటాలిటీ ఆర్ అగ్రిగేట్ టోటల్ అనమాట సపోజ్ మనం యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ దేర్ ఇంటర్మీడియట్ అని మన కాలేజ్ లో ఉన్న వాళ్ళ డేటా కనెక్ట్ చేస్తున్నా అంటే మన కాలేజీలో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళందరి పాపులేషన్ అవుతారు అట్లా అనమాట ఎగ్జాంపుల్ అలానే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పాపులేషన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తారు అంటే మన కాలేజీలో పాపులేషన్ ఎంత ఉంది పన్నెండు వందల మంది ఎంతమంది తీసుకున్నా వంద మందిని తీసుకున్నా శాంపుల్ శాంపుల్ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో డినోట్ చేస్తారు స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ అంటేనేమో పాపులేషన్ స్మాల్ లెన్ అంటేనేమో శాంపుల్ నోటేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు క్యాపిటల్ ఎన్ అంటే ఎప్పుడు కూడా పాపులేషన్ టోటల్ నంబర్ ని డినోట్ చేస్తుంది శాంపుల్ అంటే మనం ఎన్నైతే తీసుకుంటున్నామో అది స్మాల్ లెన్తో డినోట్ చేస్తారు చూడండి పాపులేషన్కి శాంపుల్ కి మధ్య డిఫరెన్స్ చూడండి పాపులేషన్ దిస్ మెజరబుల్ క్వాలిటీ పారామీటర్ ఈ పాపులేషన్ పీ స్టాండ్స్ ఫర్ పారామీటర్ ఇక్కడ పీనే స్టార్టింగ్ లెటర్ ఇక్కడ పీనే పాపులేషన్ అంటే పారామీటర్ అని గుర్తుపెట్టుకోండి శాంపుల్ అంటే స్టాటిస్టిక్ అని గుర్తుపెట్టుకోండి స్టాటిస్టిక్ ఎస్ ఫర్ స్టాటిస్టిక్ పాపులేషన్ అంటేనేమో ఇది ఒక పారామీటరు శాంపుల్ అంటేనేమో స్టాటిస్టిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి వర్డ్స్ పాపులేషన్ స్టాండ్స్ ఫర్ పారామీటర్ శాంపుల్ స్టాండ్స్ ఫర్ స్టాటిస్టిక్ ఈ పారామీటర్ స్టాటిస్టిక్ అంటే ఏంటో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద పాపులేషన్ ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఇప్పుడే చెప్పాను కదా మొత్తము పన్నెండు వందల మంది అంటే పాపులేషన్ ద శాంపుల్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్ ఈ వంద మంది వెయ్యి మందిలోనే పన్నెండు వందల మందిగా తీసుకుంది నువ్వు సబ్సెట్ అనమాట మనం తీసుకుంటున్న శాంపుల్ ఇంతకుముందు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని ఆ వంద మంది ఆ పన్నెండు వందల మందిలో వాళ్ళే కదా సబ్సెట్టే కదా సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి మీరు పాపులేషన్ ఈజ్ సారీ శాంపుల్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ సబ్సెట్ సింబల్ అండి ఆల్రెడీ మనం చూసాం కదా సబ్సెట్ సింబల్ ఇది ఇలా రాస్తే సి కొద్దిగా ఇలా పెద్దగా రాస్తే సబ్సెట్ సింబల్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ రిపోర్ట్స్ ఆర్ ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ ఒపీనియన్ మొత్తాన్ని కలెక్ట్ చేసాం అనుకుంటా డేటా ఇప్పుడు కూడా ట్రూ వస్తుంది మనకి డేటా తప్పేం ఉండదు పాపులేషన్ మొత్తం నువ్వు తీసుకున్నావు అంటే తప్పే ఉండదు కదా డేటా ఇక్కడ చూడండి రిపోర్ట్స్ హ్యావ్ ఏ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ కొంచెం ఎర్రర్ ఉంటుంది రిపోర్ట్స్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటే ఏం లేదండి సపోజ్ మీకు ఒరిజినల్ వాల్యూ టెన్ వచ్చింది టెన్ వచ్చింది అనుకోండి ఇక్కడ శాంపుల్ తీసుకున్నప్పుడు మీకు ఒరిజినల్ అంటే ఒరిజినల్ అంటే ఇప్పుడు కూడా పాపులేషన్ అని శాంపుల్ తీసుకున్నప్పుడు మీకు నైన్ బిట్వీన్ నైన్ లెవెన్ రావచ్చు దీన్ని ఇంటర్వల్ అంటాం బిట్వీన్ నైన్ కామా లెవెన్ దీన్నే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అని అంటాం కొద్దిగా అటో ఇటో రావచ్చు అని అంటే ఎర్ర ఉంటుంది ఒరిజినల్ వాల్యూ పాపులేషన్ మొత్తం తీసుకుంటే అదే కదా ఇందాక చెప్పాను మీరు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ తీసుకున్నారు అనుకోండి యావరేజ్ సపోజ్ సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది అనుకోండి యావరేజ్ మార్క్స్ అందరు ఇంటర్మీడియట్ మార్క్స్ పన్నెండు వందల మంది స్టూడెంట్స్ శాంపుల్ వంద మంది తీసుకుంటే ఒక సెవెంటీ టూ ఎయిటీ టూ నుంచి సెవెంటీ ఫోర్ కి మధ్యలో వచ్చింది అనుకోండి ఆ సెవెంటీ కామా సెవెంటీ ఫోర్ ఇంటర్వల్ ని కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటారు మామూలు ఒరిజినల్ అయితే సెవెంటీ టూ సెవెంటీకి సెవెంటీ ఫోర్ కి మధ్యలో వచ్చింది అనుకోండి మీరు వందల మందిని తీసుకున్నప్పుడు ఇదేమో అసలు ఊరికే ఒక అనుకుంటున్నాం వెయ్యి మంది పన్నెండు వందల మంది ఇది ఇది వంద మంది అనుకున్నాం అంటే ఖచ్చితంగా ఎర్ర ఉంటుంది ఒక్కోసారి ఎగ్జాక్ట్ కూడా రావచ్చు అదే నేను అందుకే కదా ఈ డెబ్బై డెబ్బై నాలుగు మధ్య సెవెంటీ డెబ్బై రెండు కూడా ఉంటుందిగా ఎందుకంటే కొద్దిగా అటో ఇటో రావచ్చు ఎగ్జాక్ట్ గానే రావచ్చు తేడా ఏమంటాం అంటే ఎర్రర్ అంటాం ఈ ఇంటర్వల్ ని కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటాం ఇటు కంటెన్స్ గ్రూప్ ఇట్ సబ్సెట్ దట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ పాపులేషన్ ఈ శాంపులే మొత్తం పాపులేషన్ రిప్రజెంట్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో నుంచే కాబట్టి మనం తీసుకుంది మనం వంద మంది మార్కులు తీసుకున్నా కూడా మన కాలేజీలో పన్నెండు వందల మందిలో దట్ హండ్రెడ్ పీపుల్ రిప్రజెంట్స్ హోల్ ట్వల్వ్ హండ్రెడ్ అంతేనా కాదా దట్ హండ్రెడ్ పీపుల్ ఈవెన్ యూ టేక్ శాంపుల్ శాంపుల్ ఫ్రమ్ ఆఫ్ హండ్రెడ్ అబ్జర్వేషన్స్ అంటాం వాటిని హండ్రెడ్ ఏమంటాం అంటే హండ్రెడ్ అబ్జర్వేషన్స్ అంటాం ఈవెన్ ఇఫ్ యూ టేక్ శాంపుల్ ఆఫ్ హండ్రెడ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ది పాపులేషన్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ అబ్జర్వేషన్ దిస్ హండ్రెడ్ రిప్రజెంట్స్ రిప్రజెంట్స్ దట్వల్వ్ హండ్రెడ్ అనమాట ఓకే ఎందుకంటే దాంట్లో నుంచే మనము ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది పాపులేషన్ కి శాంపుల్ ఇదంతా ఒక సర్వేకి సంబంధించి అనుకోండి ఇప్పుడు కూడా మీరు ఎలా థింక్ చేయాలంటే ఒక సర్వే కండక్ట్ చేస్తున్నట్టుగా థింక్ చేయండి ఈ యూనిట్ మొత్తం కూడా పాపులేషన్ శాంపుల్ అంటే కల్క్యులేటింగ్ శాంపిల్ తోండి? సపోజ్ ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయండి ఆ యాక్చువల్ గా మీన్ అంటే న్యూ సింబల్ వాడేది మనము మ్యూ ఎంఈ అలానే మీన్ కి ఎక్స్ బార్ కూడా వాడుతున్నాం ఇది ఎందుకో చెప్తాను ఎక్స్ బార్ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి పాపులేషన్ అండ్ శాంపుల్ ఏ స్టాండర్డ్ సింబల్స్ ఉన్నాయో అంటే మీన్ మ్యూ వేరియంట్స్ సిగ్మా స్క్వేర్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పాపులేషన్కి వాడాలి మీరు పాపులేషన్ మీన్ ఇది పాపులేషన్ మీన్ అనమాట మీన్ అంటే న్యూ అంటే పాపులేషన్ మీన్ సిగ్మా స్క్వేర్ అంటే పాపులేషన్ వేరియన్స్ సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఓకే అదేవిధంగా మళ్ళీ ఇంకొక లిస్ట్ రాస్తాను చూడండి ఎక్స్ బార్ ఆర్ స్మాల్ ఎక్స్ బార్ కూడా వాడచ్చు ఏదైనా వాడచ్చు అదేవిధంగా స్మాలెస్ స్క్వైర్ అండ్ స్మాలెస్ ఈ సింబల్స్ దేనికి వాడాలంటే శాంపుల్కి వాడాలి అంటే ఈ కి వాడాలి మొదట్లో పైన రాసినవి పాపులేషన్ కి వాడాలి అంటే ఇప్పుడు మ్యూ అంటేనేమో పాపులేషన్ మీన్ బార్ అంటే శాంపుల్ మీన్ సిగ్మా స్క్వేర్ అంటేనేమో పాపులేషన్ వేరియన్స్ ఎస్ స్క్వేర్ అంటేనేమో శాంపుల్ వేరియన్స్ సిగ్మా అంటేనేమో పాపులేషన్ స్టాండర్డ్ డివియేషన్ ఎస్ అంటేనేమో శాంపుల్ స్టాండర్డ్ డివియేషన్ అంటే మొత్తానికి పన్నెండు వందల మందికి నువ్వు మీన్ కనుక్కుంటే దేంతో డినోట్ చేసుకోవాలి చూడండి మన కాలేజీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతి దాంట్లో పన్నెండు వందల మందికి నువ్వు మీన్ కనుక్కుంటే మీ అనుకోవాలి పన్నెండు వందల మంది కాకుండా వంద మందికి నువ్వు మీన్ కనుక్కుంటే అది ఎక్స్ బార్ అనుకోవాలి పన్నెండు వందల మందికి నువ్వు వేరియన్స్ కనుక్కుంటే సిగ్మా స్క్వేర్ అనుకోవాలి వంద మందికి నువ్వు వేరియన్స్ శాంపుల్కి కనుక్కుంటే స్మాలెస్ స్క్వేర్ అనుకోవాలి అలానే సిగ్మా స్మాలెస్ అవి నోటేషన్స్ స్టాండర్డ్ నోటేషన్స్ సరే ఇవన్నీ అనుకున్నాం బాగానే ఉంది శాంప్లింగ్ ఎర్రర్ ఎలా కనుక్కోవాలి శాంప్లింగ్ ఎర్రర్ అసలు శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క న్యూ సిగ్మా స్క్వైర్ సిగ్మా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పారామీటర్స్ అనాలి ఎందుకంటే అవి పాపులేషన్ కి సంబంధించినవి కాబట్టి పారామీటర్స్ అనాలి ఎక్స్ బార్ స్క్వేర్ ఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాటిస్టిక్స్ అనాలి స్టాటిస్టిక్స్ ఓకే స్టాండర్డ్ నోటేషన్ న్యూ సిగ్మా స్క్వేర్ సిగ్మా అనేవి పాపులేషన్ కి సంబంధించినటువంటి సింబల్స్ అని చెప్పాను వాటన్నిటినీ కూడా పారామీటర్స్ అనాలి ఏవైతే న్యూ సారీ ఎక్స్ బార్ మీన్ స్క్వేర్ కామ ఎస్ ఈ మూడు ఉన్నాయో ఇవి వీటిని స్టాటిస్టిక్స్ అనాలి స్టాటిస్టిక్ అనేది సింగులర్ స్టాటిస్టిక్స్ అనేది ప్లూరల్ ఓకే అయితే ఎర్ర ఏంటంటే శాంప్లింగ్ చూడండి ఫర్ ద మీన్ మీన్ తీసుకున్నాం అనుకోండి కి ఎర్ర ఏమవుతుంది అయితే ఇక్కడ మోడల్స్ పెట్టుకుంటే బెటర్ అండి ఏది పెద్దదో ఏది తినో చెప్పలేం కదా సరే ఎర్ర పెట్టకుండా మైనస్లో చెప్పుకోవచ్చు నష్టం ఏం లేదు చూడండి ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీను మ్యూ అంటే పాపులేషన్ మీను శాంపుల్ నుంచి పాపులేషన్ మీను తీసేస్తే వచ్చేదే శాంప్లింగ్ ఎర్రర్ ఫర్ మీన్ మీన్కి ఇది అదే అయితే ఏం కావాలి ఎర్రర్ ఏమవుద్ది ఎస్ స్క్వేర్ లో నుంచి సిగ్మా స్క్వేర్ ని తీసేయడమే లేదా సిగ్మా స్క్వేర్ నుంచి ఎస్ స్క్వైర్ తీసేయచ్చు అలానే ఎస్ లో నుంచి సిగ్మా తీసేస్తే దిస్ శాంప్లింగ్ ఎర్రర్ ఫర్ వేరియన్స్ దిస్ శాంప్లింగ్ ఎర్రర్ ఫర్ స్టాండర్డ్ డివియేషన్ క్లారిటీగా చూడండి ఎక్స్ బార్ లో నుంచి ఎక్స్ బార్ అంటేనేమో శాంపుల్ది మ్యూ అంటే పాపులేషన్ ది ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీన్ న్యూ అంటే పాపులేషన్ మీన్ ఈ మీన్లో నుంచి ఆ మీన్ తీసేస్తే అంటే ఈ బార్ అనేది వంద మందికి కనుక్కున్నటువంటి మీను న్యూ అనేది పన్నెండు వందల మందికి కనుక్కున్నటువంటి మీన్ ఈ మీన్లో నుంచి ఆ మీన్ తీసేస్తే వచ్చేది ఎర్రర్ ఎర్రర్ అంటున్నాం కదా మరి ఏది కరెక్ట్ వాళ్ళు ఒరిజినల్ గా ఏది కరెక్ట్ పాపులేషన్కి కనుక్కున్నదే కరెక్ట్ ఎప్పుడైనా అందరికి కనుక్కున్నదే ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది కదా అందరికీ కనుక్కోలేకనే కదా శాంపుల్ తీసుకుంటుంది మనము అసలు ఈ శాంపుల్ అవసరం ఎందుకు వచ్చింది అందరికీ కనుక్కోవడం టైంతో కూడుకున్న పని కాస్ట్తో కూడుకున్న పని ఇంకా ఏమైనా మెజర్మెంట్స్ ఉంటాయి సో వీటన్నిటినీ రిస్క్ కాస్ట్ ఇవన్నీ తగ్గించుకోవడం కోసమే మనం శాంపుల్ తీసుకుంటాం శాంపుల్ తీసుకుంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుందని మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఎక్కువ మేజర్ ఎర్ర రాదు స్మాల్ ఎర్రర్ వస్తుంది ఓకే ఎందుకంటే మనం పాపులేషన్ నుంచే తీసుకుంటున్నాం అవి ఎక్కడి నుంచో తీసుకోవటంలా ఎర్ర ఎప్పుడు వస్తుంది నువ్వు కిడ్స్ కాలేజీలో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బీటెక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ యాగ్రిగేట్ యావరేజ్ అడిగినప్పుడు నువ్వు వేరే కాలేజ్ వల్ల మార్క్స్ తీసుకుంటే అప్పుడు ఎర్ర వస్తుంది అంతేగాని మనం కిడ్స్ కాలేజ్ వల్ల తీసుకుంటున్నాం కదా శాంపుల్ కూడా ఆ పాపులేషన్ లో నుంచే సబ్సెట్ కదా అక్కడక్కడ తీసుకుంటున్నాం కొన్ని కొన్ని గా రాండంగా తీసుకోవచ్చు ఇంకా రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయండి శాంపుల్ తీసుకునేదానికి కూడా రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయిరా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేశాను ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా సిఎస్ఈ సిఎస్సిబి అట్లా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సిఎస్సి సెకండ్ ఇయర్ సిఎస్సి థర్డ్ ఇయర్ సిఎస్సి ఫోర్త్ ఇయర్ సిఎస్సి మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఈసీ సెకండ్ ఇయర్ ఈసీ అట్లా ఇట్లా ఇరవై సెక్షన్లు దాకా ఉన్నాయి ఒక్కో సెక్షన్లో నాకు ఇష్టం వచ్చిన నాకు ఇష్టం వచ్చినవి కాదండి రాండంగా ఒక ఐదుగురు తీసుకుంటే ఇరవై ఐదు వంద మంది వచ్చి ఆ వంద మంది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఆ వంద మందిని బట్టి నేను అందరికీ చెప్తున్నా ఇదిరా కిడ్స్ కాలేజీలో చదువుతున్నటువంటి బీటెక్ పిల్లల ఇంటర్మీడియట్ మార్క్స్ యావరేజ్ ఇదని చెప్తున్నా వంద మందిని బట్టే ఓకే అది కొద్దిగా ఎర్ర ఉండొచ్చు ఉంటుంది కూడా ఎస్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చెప్పాను కదా శాంపుల్ మీను పాపులేషన్ మీను బార్ అంటే శాంపుల్ మీను న్యూ అంటే పాపులేషన్ మీను ఇక్కడ వరకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండమ్మా ఐ విల్ ఆస్క్ యూ ఫర్ క్లారిఫికేషన్ ఎనీ డౌట్స్ ప్రీతి ఫైవ్ నాట్ ఫోర్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు దిస్ नंबर फाइव वन थ्री प्लीज फाइव वन थ्री फाइव वन थ्री एस हाँ दीप्ति से दीप्ति इन डाउट सुना है दीप्ति नो सर राइट भाभी आई वन डाउट सुन चाहिए माँ ఏం లేదు సార్ అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైంది అంటే ఏంటి సాంపుల్ అంటే ఏంటి ఓకే నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ జోష్న జోష్నా వింటున్నా క్లాస్ అర్థమవుతుందా కాన్సెప్ట్ అర్థమైతుంది సార్ రైట్ రైట్ చేసి నెంబర్ ఫైవ్ ఫార్టీ టూ ఐ థింక్ కుందన ఉస్మా సార్ ఉష్మా అంటున్నావు ఆ కాన్సెప్ట్ వింటున్నా అండి సార్ ఆ ఏంటి ఏం అర్థమైంది మీకు సాంపుల్ పాపులేషన్ అంటే ఒక నీకు అర్థమైన భాషలో చెప్పు సాంపుల్ అంటే ఏమనుకుంటున్నావు పాపులేషన్ అంటే ఏమనుకుంటున్నావు పాపులేషన్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబెర్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవడాన్ని శాంపుల్ అంటారు అది శాంప్లింగ్ అంటాం సెలెక్ట్ చేసుకోవడానికి శాంప్లింగ్ అంటాం ఆ సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఉంటుంది కదా ఒక వంద మంది ఇరవై మందిని తీసుకున్నాను అంటే ఇరవై మంది అనేది శాంపుల్ వంద మంది పాపులేషన్ రైట్ అర్థమైంది కదా కాన్సెప్ట్ చెప్పలేకపోయిన అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ ఏ త్రీ శ్వేత శ్వేత అర్థమవుతుందా కాన్సెప్ట్ రైట్ నెక్స్ట్ సినాట్ రాలేదా వెన్నలా రాలేదు శ్రావణి ఐ థింక్ మా శ్రావణి గుడ్ మార్నింగ్ అమ్మా కాన్సెప్ట్ అర్థమవుతుందా శాంపుల్ అంటే ఏంటి పాపులేషన్ అంటే ఏంటి సింబల్స్ ఏమి యూజ్ చేస్తున్నాము పాపులేషన్ సంబంధించి దేన్ని మనం పారామీటర్స్ అంటాం దేని స్టాటిస్టిక్ అంటాము దేనికి సంబంధించినవి పాపులేషన్ పాపులేషన్ సంబంధించింది ఏమంటాం పారామీటర్ అంటాము స్టాటిస్టిక్ అంటాము పాపులేషన్ కి నేను పి ఫర్ పి అని చెప్పాను గుర్తుందో లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతారనే పి ఫర్ పి అంటాము ఎస్ ఫర్ ఎస్ పాపులేషన్ అంటే పారామీటర్ శాంపుల్ అంటే స్టాటిస్టిక్ ఎస్ ఎస్ ఫర్ ఎస్ పి ఫర్ పి కన్ఫ్యూజ్ లేకుండా ఫర్ పాపులేషన్ స్ట్రాటజీ అంటే శాంపుల్ కి స్టార్టింగ్ లెటర్ గుర్తుపెట్టుకోండి ఎస్ ఫర్ ఎస్ పి ఫర్ పి అనమాట ఓకే కన్ఫ్యూజ్ లేకుండా న్యూట్ చేసుకున్నాం అందరూ ఇదంతా కూడా తీరి మీరు ఎగ్జామ్లో కూడా అర్థమైంది ఏదైతే ఉందో అదంతా ఎలాబరేట్ చేసి రాయాలండి సో ఇప్పుడు నేను చెప్పింది మూడు స్లైడ్సే ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా అంతా మీరు రాయాలి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నెక్స్ట్ శాంప్లింగ్ ఎర్ర అంటే అదే చెప్పాను కదా పైన డిస్కస్ చేసింది శాంప్లింగ్ ఎర్ర

అప్పుడు వచ్చే ఎర్రర్కి డిఫరెన్స్ ఏంటంటే వెయ్యి మందిని తీసుకున్నప్పుడు తక్కువ ఎర్రర్ వస్తుంది అదే వంద మందిని తీసుకుంటే కొంచెం ఎర్రర్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది అదే పది మందినే తీసుకుంటే వెయ్యి మందికి చాలా ఎర్రర్ వస్తుంది డెఫినెట్ గా ఎర్రర్ ఎక్కువ వస్తుంది అందుకే ఇంక్రీజింగ్ ద శాంపుల్ సైజ్ విల్ రెడ్యూస్ ద టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ శాంప్లింగ్ ఎర్రర్ అంటాం కదా దీన్ని ఆ యొక్క శాంప్లింగ్ ఎర్రర్ని తగ్గిస్తుంది శాంపుల్ సైజ్ మనం ఎక్కువ తీసుకుంటే తగ్గుతుంది ఎర్రర్ అంటే స్మాల్ ఎన్ని ఎక్కువ తీసుకోవాలి ఓకే ఎక్కువ తీసుకునే కొద్ది ఎర్ర తగ్గుతుంది తీసుకున్నావో తీసుకోలేదో నీ అది మన ఇష్టం మన అవకాశం బట్ అక్కడ స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు శాంపుల్ సైజ్ ఎక్కువ తీసుకునే కొద్ది ఎర్ర తగ్గుతుంది ఇది వాస్తవము ఎందుకనేది కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసాం అసలు శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటో కూడా చెప్తున్నారు చూడండి శాంప్లింగ్ ఎర్రర్ రిఫర్స్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ అండ్ పాపులేషన్ ఓకే డిఫరెన్స్ అంటే మైనస్ అందుకే కదా నేను పైన రాసింది ఎక్స్ బార్ మైనస్ న్యూ అని శాంపిలింగ్ ఎర్రర్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ అంటే స్టాటిస్టిక్కి కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వాల్యూ కంప్యూటెడ్ ఫ్రమ్ శాంపుల్ అంటే శాంపుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసిందేమో ఎక్స్ బార్ కంప్యూటెడ్ ఫ్రమ్ పారామీటర్ కంప్యూటెడ్ ఫ్రమ్ పాపులేషన్ కంప్యూటెడ్ ఫ్రమ్ పాపులేషన్ ఏమో న్యూ

అయితే ఈ యొక్క శాంప్లింగ్లో చాలా రకాలు ఉన్నాయి ఈ ఈ ప్రాసెస్ ఏమంటాం అంటే ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎన్ శాంపుల్స్ ఫ్రమ్ క్యాపిటల్ ఎన్ శాంపుల్ ఈ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ లో నుంచి స్మాల్ ఎన్ తీసుకోవడాన్ని అంటే ఆ ప్రాసెస్ ని శాంప్లింగ్ అంటామండి ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ శాంపుల్స్ ఫ్రమ్ పాపులేషన్ ఐన్జీ శాంప్లింగ్ అంటాం శాంపుల్స్ తీసుకోవడా శాంప్లింగ్ అంటాం అదే నేను పన్నెండు వందల మంది వంద మందిని తీసుకోవడం అని చెప్పాను కదా అలా తీసుకునే ప్రాసెస్ ని శాంప్లింగ్ అంటాం అలా తీసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉన్నాయండి ఒక ప్రాసెస్ కాదు ఒక ప్రాసెస్ కాదండి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి ఆ కొన్ని ప్రాసెస్లు ఏదైతే ఉన్నాయో అవి చూద్దాం ఇప్పుడు రకాలు ఉన్నాయి అలా పన్నెండు వందల మందిని నుంచి వంద మందిని తీసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి వాటిని శాంప్లింగ్ మెథడ్స్ అంటాం అంతే శాంప్లింగ్ మెథడ్స్ అంటాం అలా లో నుంచి శాంపుల్ తీసుకోవడానికి శాంప్లింగ్ అంటాం దేర్ ఆర్ మెనీ మెథడ్స్ విచ్ వీ కాల్డ్ యాజ్ శాంప్లింగ్ మెథడ్స్ ఫస్ట్ శాంప్లింగ్ మెథడ్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేటువంటి ఫస్ట్ శాంప్లింగ్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మెథడు ర్యాండమ్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏం లేదురా చాలా సింపుల్గా అక్కడే చెప్పాడు వాడు ర్యాండమ్ శాంప్లింగ్ అంటే గా తీసుకోవడం గా తీసుకోవడం ఇక్కడ చూడండి బాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అని పదహైదు నెంబర్లు ఇచ్చాను కదా పదహైదు నెంబర్ ఇంక ఇచ్చాను పదిహేను నెంబర్లు ఇంక ఇచ్చాను బాగా చూర్చండి పదిహేను నెంబర్ ఇచ్చాను సరే కొద్దిసేపు ఏమనుకుంటారంటే ఈ రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు గర్ల్స్ అనుకోండి బ్లూ కలర్లో ఉన్న వాళ్ళు బాయ్స్ అనుకోండి రెడ్ కలర్ లో గర్ల్స్ అనుకోండి బ్లూ కలర్లో బాయ్స్ అనుకోండి కొద్దిసేపు అనుకోండి అలా నెంబర్ ఇంగ్ ఇచ్చాను అన్నిటికీ అంటే పదిహేను మంది ఉన్నట్టు చెప్పడానికి ఇప్పుడు ర్యాండమ్ గా తీసుకున్నారా ఈ వన్ టూ త్రీ ఫోర్ పల్లె త్రీ పర్టికులర్ కావాలని తీసుకోలేదు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి త్రీ తీసుకున్నాను అంతే త్రీ తీసుకున్నా టూ తీసుకున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చే రెండో రోకు టెన్ తీసుకున్నా మళ్ళీ మూడో రోకు వచ్చి ఫోర్టీన్ తీసుకున్నా అంతే నాలుగు కావాలి నేను నాకు ఈ మొత్తం పదిహేను మంది నలుగురు కావాలిరా ఏదైనా తీసుకోవచ్చు గా సమ్ వన్ తీసుకొని సెవెన్ తీసుకొని ట్వెల్వ్ తీసుకొని ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ర్యాండమ్గా వన్ సెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఏదైనా తీసుకోవచ్చు ఏదో నాలుగు ఐదు కావాలన్నా ఒకటి తీసుకో వన్ ఫైవ్ టెన్ లెవెన్ థర్టీన్ తీసుకో నీ ఇష్టం వచ్చినాయి రాండమ్ గా తీసుకోవడమే ర్యాండమ్ శాంప్లింగు అంటే సపోజు నేను ఇంతకు ముందే మీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇరవై సెక్షన్లు ఉన్నాయి ఒక్కో సెక్షన్లో ఐదు కొన్ని తీసుకోవాలనుకున్నా నా ఇష్టం ఒక్కొక్క సెక్షన్ పోతే ర్యాండమ్ గా తీసుకుంటా ఓకే ఒక సెక్షన్ పోయి నెంబర్ వన్ అంట నెంబర్ టెన్ అంట నెంబర్ సిక్స్టీన్ అంట రీజన్ ఏమి ఉండదు ఏదో ర్యాండమ్ గా వాడు ఈడు ఈడు అని చెప్పేసి ఒక దిగులు తీసుకుంటాం అట్లా గా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం తీసుకో ఈ యొక్క పాపులేషన్ నుంచి వీళ్ళని తీసుకోవడానికి కొందరిని తీసుకోవడానికి శాంప్లింగ్ అంటారని చెప్పిన కదా దీంట్లో ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ర్యాండమ్ గా తీసుకోవడం ర్యాండమ్ గా తీసుకోవడం అన్నమాట నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే చూద్దాం రెండో రకం ఏంటంటే ఫస్ట్ రకం ఏంటి మీరు రఫ్లో రాయండి ర్యాండమ్ శాంప్లింగ్ ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే ఓన్లీ ర్యాండమ్ శాంప్లింగ్ ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ర్యాండమ్ శాంప్లింగ్ సెకండ్ ఏంటంటే మెథడ్ లో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ దీన్ని లో దీనిలో ఏం చేస్తామంటే ఉన్న పాపులేషన్ మొత్తం హెట్రోజీనియస్ అనుకొని హెట్రోజీనియస్ అంటే మిక్స్ అయ్యి ఉండటం లో ఎంత మిక్స్ అయినా సపోజ్ ఇక్కడ చూడండి రా ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే మీరు ఇక్కడ స్క్వైర్స్ ట్రయాంగిల్స్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావడం కోసమే సర్కిల్స్ ఉన్నాయి రా అన్ని మిక్స్ అయి ఉన్నాయి అన్ని మిక్స్ అయి ఉన్నాయి మామూలుగా ర్యాండమ్ శాంపుల్ అయితే ఏదో ఒకటి గా తీసుకోవడం ఇదొకటి తీసుకుంటావు ఇదొకటి తీసుకుంటావు మళ్ళీ ఇదొకటి తీసుకుంటాం మిక్స్ అయి ఉన్నాయి అన్ని కానీ ఇదొకటి అదొకటి ఏదో ఒకటి తీసుకుంటావు ఏది ర్యాండమ్ శాంప్లింగ్ అయితే ఎలా ఉంటుంది అంటే పురుషి తొమ్మిది ఉన్నాయనుకోరా ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది ఇది ఒకటి తీసుకుంటావు ఇది ఒకటి తీసుకుంటావు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదొకటి తీసుకుంటావు మూడు తీసుకోవాలనుకుంటే అలా తీసుకుంటాం నాలుగు తీసుకోవాలంటే ఇంకో ఇంకోటి కూడా తీసుకుంటావు అది మనిష్టం రాండమ్మే తీసుకుంటాం అంతే అది రాండమ్ శాంప్లింగ్ అదే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఎలా ఉంటుందంటే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అన్ని మిక్స్ అయి ఉంటాయి కాబట్టి వీటిని సబ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం స్మాల్ గ్రూప్స్గా అంటే ఈ స్క్వేర్ షేప్ ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టుకున్నాం సర్కిల్ షేప్ ఉన్నాయని ఇక్కడ పెట్టుకున్నాం ట్రయాంగిల్ షేప్ ఉన్నాయని పెట్టుకున్నాం రా ట్రయాంగిల్ ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటిని ఏమంటామంటే ఈ గ్రూప్స్ చేసాం కదా మూడు గ్రూపులు చేసాం కదా ఈ తొమ్మిది ఇట్ని మూడు గ్రూపులుగా చేసాం కదా వీటిని స్ట్రాటా అంటాం ఏమంటాం ఈ వకా గుర్తు పెట్టుకోవాలి నేను రేపు పొద్దున్న తీరు ఇచ్చినప్పుడు మీకు ఏందో ఇది అని చెప్పి ఆలోచించకూడదు మీరు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఈచ్ గ్రూప్ ని ఈచ్ సబ్ గ్రూప్ ని స్ట్రాటా అంటాం స్ట్రాటాస్ మూడు స్ట్రాటాస్ వచ్చినాయి ఇక్కడ ఈచ్ సబ్ గ్రూప్ ని స్ట్రాటా అంటాం స్ట్రాటాస్ గా డివైడ్ చేస్తాం పాపులేషన్ ని స్ట్రాటాస్ గా ఈచ్ సబ్ గ్రూప్ ఇస్ కాల్డ్ స్ట్రాటా మన పాపులేషన్ అంతా కూడా హిట్రోజీనియస్ మిక్స్ అయ్యి ఉంది ఇన్ దిస్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ ద పాపులేషన్ ఈజ్ ఫస్ట్ సబ్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ పార్ట్స్ విచ్ వి కాల్ ఆ స్ట్రాటా మనము స్ట్రాటా అంటాం ఇప్పుడు అందుకే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటాం స్ట్రాటా అంటాం వీటిని ఈచ్ ని స్ట్రాటా అంటాం కాబట్టి దీన్ని ఏమన్నా స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అన్నాం స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ స్ట్రాటా నుంచి మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటాం ఈచ్ స్ట్రాటా నుంచి మనము ఒక్కోటో రెండు రెండో ఇంత శాంపుల్ సెలెక్ట్ చేసుకుంటాం మళ్ళీ సబ్ సెక్షన్ అనమాట సపోజ్ ఇక్కడ ఒక్కొక్కటి మూడు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను అంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి అంటే ఇక్కడ నుంచి రెండోది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు సేమ్ కదా అని చెప్పేసి కాదు ఒకటి సెలెక్ట్ చేసుకుంది అట్లా స అలా సబ్ డివిజన్ చేసి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది సపోజు మన కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఒక మూడు వందల మంది పిల్లలు ఉన్నారు ఈ మూడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిందో చెప్పాలండి యావరేజ్ ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంత వచ్చిందో చెప్పాలి మూడు వందల మంది నేను డేటా తీయలేరా మూడు వందల మంది అంటే శా పాపులేషన్ అనమాట మూడు వందల మంది కాకుండా నేను ఒక ఇరవై మంది ఒక యాభై మంది తీస్తారా మూడు వందల మంది కాకుండా ఒక యాభై మంది తీస్తాను ఎంత ఎక్కువ శాంపుల్ ఉంటే అంత శాంపుల్ అనమాట యాభై అనేది ఫిఫ్టీ ఎంత ఎక్కువ శాంపుల్ ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది డేటా ఎర్ర తక్కువ ఉంటుంది సరే నేను యాభై మంది తీస్తారా మాక్సిమం ఈ మూడు వందల మంది కూడా ఏమవుతుందంటే మా ఇప్పుడు చూడండి ర్యాండమ్ గా అంటే ఈ మూడు మందిలో మంది ఎవరినైనా ర్యాండమ్ తీసుకోవడం యాభై మందిని మూడు వందల మందికి నెంబర్ ఇస్తారా ఓ టెన్ రానరా ఫిఫ్టీన్ అంట సీక్వెన్స్ లో బోన్ అంట సమ్ వన్ ఆర్ టూ అంటే మూడు వందల మందికి నెంబర్ ఇచ్చినప్పుడు యాభై మంది తీసుకుంటే అది ర్యాండమ్ శాంప్లింగ్ ఇప్పుడు చూడండి ఎలా తీసుకుంటాను స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏం చేస్తానంటే వీళ్ళు ఒక పది కాలేజీలకు సంబంధించి ఉంటారు కదా మ్యాక్సిమం సపోజ్ సాధన కాలేజీలో ఉంటారు ఈ మూడు వందల మందిలో ఎక్కువ మంది ఉండేది చెప్తున్నా సాధన కాలేజీ వాళ్ళు ఉంటారు కమలా కాలేజ్ ఉంటారు అయితే గిద్దలూరు తీసుకుంటే ఏదో సం కాలేజ్ నేమ్ ఉంటుంది అయితే అలా కూడా కాకుండా ఈ మూడు వందల మంది ఇంకో విధంగా లెక్కేద్దాం ఇంకో విధంగా ఏదైనా తీసుకోవచ్చు మెజర్మెంట్ మనం నేను చెప్పేటువంటి పాయింట్ క్యాచ్ చేసుకోండి ఏదైనా తీసుకోవచ్చు మెజర్మెంట్ నేనేం చేస్తాను అంటేనా ఈ మూడు వందల మంది మనకు ఈ సరౌండింగ్ ఏరియా నుంచి కాదు దాదాపుగా చేరింది అంటే మార్కాపూర్ నుంచి గిద్దలూరు నుంచి ఖంభం నుంచి ఖంభం నుంచి గిద్దలూరు నుంచి వైపాలెం నుంచి ఎరవండపాలెం నుంచి తర్వాత దోరణాల నుంచి అలా త్రిపురాంతకం పెద్ద రవిడ ఇక్కడి నుంచే కదా మన పిల్లలు ఎక్కువ స్టూడెంట్స్ చేరింది నేనేం చేస్తానంటే ఈ మార్కాపూర్ నుంచి ఒక పది మందిని తీసుకుంటా అంటే ఎక్కువ మంది చేరుంటారు కాబట్టి గిద్దల నుంచి కూడా ఒక పది మందిని తీసుకుంటా ఇక్కడ ఒక నుంచి కూడా ఎక్కువ మంది చేరు ఉంటారు కాబట్టి ఖమ్మం నుంచి కూడా ఎక్కువ మంది చేరు ఉంటారు కాబట్టి ఒక పది మందిని తీసుకుంటా వీళ్ళందరి దగ్గర ఐదుగురు ఐదుగురు అట్టే అండి వీళ్ళ దగ్గర ఐదుగురు ఐదుగురు తీసుకుంటా అంటే టోటల్ గా ఒకలాగా నేను ఒక యాభై మందిని తీసుకుంటారా అఫ్ కోర్స్ ఇక్కడ ముప్పై నలభై యాభై ఐదు వచ్చింది అనుకో నేను ఒక యాభై మందిని తీసుకుంటాను మొత్తం ఎట్టయినా ఈ ఊర్లను బట్టి రాండమ్ తీసుకుంటున్నా నేను సెక్షన్ వైజ్కి వెళ్ళలేదు ఇప్పుడు సెక్షన్ వైజ్కి వెళ్ళినా కూడా సాటిఫైజ్ రాండమ్ శాంప్లింగ్ వస్తుంది ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా ఇలా ఒక స్టాటిఫై మార్కప్ నుంచి పది మంది గిద్దు నుంచి పది మంది ఈ అట్లా తీసుకుంటాం ఆ మార్కప్ నుంచి తీసుకునే పది మందిని కూడా ఐదు మంది గర్ల్స్ ఐదు మంది ని తీసుకుంటా గిద్దుల నుంచి కూడా పది మందిని తీసుకుంటా ఐదు మంది గర్ల్స్ ఐదు మంది ఇట్లా మొత్తం యాభై మందిని తీసుకుంటా ఈ యాభై మంది మూడు వందల మందిలో నుంచి కదా తీసుకుని నేను ఈ యాభై మంది యొక్క యావరేజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ కనుక్కుంటా అదే ఫస్ట్ ఇయర్ మూడు వందల మంది యొక్క యావరేజ్ మార్క్స్ అంటాను ఉండొచ్చు అదే అంటాను బట్ ఈ ప్రాసెస్ ని ఇలా తీసుకోవడానికి ఒక ఒక గ్రూప్ గా గ్రూపులుగా చేసి గ్రూపులుగా చేసి తీసుకోవడాన్ని గ్రూపులుగా చేసి తీసుకోవడాన్ని స్ట్రాటిఫైడ్ ఈచ్ ఈచ్ ఇప్పుడు స్ట్రాటా అంటే ఏంటో తెలుసా ఇక్కడ నేను వీటిని స్ట్రాటా అన్నాను మరి నేను ఇప్పుడు చెప్పినా కదా మార్కాపురి గిద్దలూరు ఖమ్మం వైపాలెం వీటిలో స్ట్రాటా ఏమవుతాయి చెప్పండి ఎనిబడి స్ట్రాటా ఎవరు చెప్తారు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం స్ట్రాటా ఏమవుతుంది హ్యాండ్ ఎనిబడి స్ట్రాటా అంటే ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎవరు చెప్పలేరా వెరీ గుడ్ బి టూ చెప్పమ్మా త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ లో మీరు మార్కపురం నుంచి వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ చేశారు గిద్దలూరు వాళ్ళని గ్రూప్ చేశారు అలా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ ని ఒక్కొక్క స్ట్రాటా అంటారు ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక్కొక్క గ్రూప్ ని ఒక్కొక్క స్ట్రాటా అంటాం చెప్పమ్మా ఇప్పుడు ఒక స్ట్రాటల్ నుంచి ఒక మెంబర్ కాకుండా ఇంకా టూ త్రీ మెంబర్స్ ని కూడా తీసుకోవచ్చా సార్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు కాకపోతే గ్రూప్ స్టార్టల్గా చేసి తీసుకుంటే అది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అవుతుంది స్ట్రాటల్ గా చేసి అంత మందిని తీసుకోవచ్చు మనకి కావాల్సిన యాభై మందిని కదా నేను మార్కెట్ నుంచి కొంతమందిని గిద్దుల్లో నుంచి కొంతమందిని కమ్మం నుంచి కొంతమందిని వైఫాల్ నుంచి కొంతమంది అలా తీసుకుంటున్నా జనరల్ గా మార్కాపు నుంచి ఎక్కువ మంది ఉంటారు గిద్దల నుంచి ఎక్కువ మంది ఉంటారు పది పది తీసుకున్నా అంటే నేను మొత్తం తీసుకోవాల్సింది యాభై కదా యాభై తీసుకోదలుచుకున్నా కాబట్టి మూడు వందల మందిలో యాభై మంది తీసుకోదలుచుకున్నా కాబట్టి ముందే నేను అసలు త్రిపురాంతకం నుంచి వచ్చేదే ఒక ఇరవై మంది ఉన్నారనుకో నేను త్రిపురాంతకంలో పది మందిని తీసుకుంటే కుదరదు కదా ఎక్కువ ఎంత మంది వస్తారు ఆ రేస్ట్ ప్రకారం తీసుకుంటాను గద్దారి వీడి నుంచి ఐదు మందినే తీసుకుంటా అదే మార్క్ అప్పుడు గిద్దుల నుంచి కూడా ఐదు మందిని తీసుకుంటే కుదరదు గిద్దులు నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా అట్లా ఎక్కువ మంది తీసుకో అది మన ఇష్టం అసలు తక్కువ తీసుకొచ్చి ఎక్కువైంది తీసుకోవచ్చు కాబట్టి కాకపోతే ఎక్కువ గిద్దులు నుంచి ఎక్కువ మందిని పెద్దల నుంచి తక్కువ మందిని తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది డేటా మా చెప్పమ్మా డేటా లో ఉండే ఎనిమిట్స్ మీద సార్ ఉంటుంది ఎస్ అలా ఉంటుంది అది కూడా మన ఇష్టము అది అలా రూల్ ఏం లేదు కాకపోతే అలా తీసుకుంటే కరెక్ట్ వస్తుంది డేటా మనకు అలా తీసుకోవాలి మార్కాపర్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నుంచి ఎక్కువ మందిని తీసుకోవాలి శాంపుల్ కూడా అని రూల్ ఏం లేదు కానీ అలా తీసుకుంటారు జనరల్ ఎవరైనా అలానే తీసుకుంటారు గా ఇప్పుడు ఒక యాభై మంది నేను శాంపుల్ తీసుకోవాలనుకుంటే మార్కాపుర నుంచి ఎక్కువ మందిని తీసుకుంటా గిద్దల నుంచి ఎక్కువ మందిని తీసుకుంటా ఖమ్మం నుంచి తీసుకుంటా కానీ దోరణాల నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేది మనకి మూడు వందల మందిలో కాబట్టి తక్కువ మంది తీసుకుంటాను శాంపుల్ కూడా అక్కడ నేను అలా ఆటోమేటిక్గా మనం తక్కువే తీసుకుంటాం అలా రూల్ అయితే లేదు ఓకే డౌట్ ఉందా ఇంకేమన్నా రైట్ నెక్స్ట్ ఇలా రకాలండి ఇవన్నీ కూడా రకాలు నేను నోట్స్ ఇస్తాను వీటన్నిటికీ కూడా క్లియర్గా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది ర్యాండమ్ శాంప్లింగ్ చెప్పాను స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ చెప్పాను నెక్స్ట్ సిస్టమేటిక్ శాంప్లింగ్ చెప్తాను సిస్టమేటిక్ శాంప్లింగ్ సిస్టమేటిక్ అంటే ఏం లేదమ్మా చాలా ఈజీ ఇది కూడా కొద్దిగా ఒకదాని కోటి వేరియేషన్ కొంచమే ఉంటుంది చూడండి సిస్టమేటిక్ అంటే ఏం లేదురా మొత్తం నా దగ్గర ఒక పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందిలో నేను నలుగురు తీసుకోవాలి పన్నెండు మంది ఉన్నారు అనుకో లేకపోతే ఇంకొకటి ఉన్నారు అనుకుందాం ఇక్కడ ఉన్నాం ఆ ఇప్పుడు చూడండి సిస్టమేటిక్ అంటే నెంబరింగ్ ఇస్తా పాపులేషన్ ఇది పాపులేషన్ రా పైన వన్ టువెల్ నెంబరింగ్ ఉంది కదా అది పాపులేషన్ కింద టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఉంది కదా సాంపుల్ అవుద్ది శాంపుల్ అవుద్ది ఇప్పుడు ఏం చేస్తానంటే నెంబరింగ్ ఇచ్చేసి అందరికి ప్రతి ముగ్గురులో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తా ఇది ఒక వేరే ఇదొక శాంప్లింగ్ అనమాట ఇది కూడా శాంపుల్ తీసుకోవడమే ఇది ఒక టైప్ ఆఫ్ శాంప్లింగ్ ప్రతి ముగ్గురులో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తా పన్నెండు మంది ఉన్నారు మొదటి ముగ్గురులో ఒకడు తర్వాత ముగ్గురులో ఒకడు తర్వాత ముగ్గురులో ఒకడు తర్వాత ముగ్గురులో ఒకడు ఇక్కడి నుంచి ఒకడు వస్తాడు ఇక్కడి నుంచి ఒకడు వస్తాడు ఇక్కడి నుంచి ఒకడు వస్తాడు ఇక్కడి నుంచి ఒకడు వస్తాడు చూడండి అదే కదా ఇక్కడ జరిగింది వన్ టూ త్రీలో ఒకడు వచ్చాడు ఫోర్ ఫైవ్ లో ఒకడు వచ్చాడు ఫైవ్ వచ్చాడు సెవెన్ ఎయిట్ లో ఎయిట్ వచ్చాడు టెన్ లెవెన్ ట్వెల్ లో లెవెన్ వచ్చాడు ఇక్కడ అందరికి మధ్యలో వచ్చాయి కదా అని చెప్పి మళ్ళీ మీరు అట్ట గుర్తుపెట్టుకోకండి పెట్టుకోకండి కదా ఎవడో ఒకటి తీసుకోవాలి గా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మళ్ళీ ర్యాండమ్నెస్ ఫాలో కావచ్చు ముగ్గురు నలుగురు గ్రూపులు చేశాను కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఈ నాలుగు గ్రూపులలో మధ్యలో ఏ తీసుకున్నారు సార్ అని చెప్పి మీరు ఏదో ఇట్లా ఇక్కడ ఇలా వచ్చింది అంతే మధ్యలో ఏ తీసుకోవాలనే లేదురా గ్రూపులుగా చేసి ఈ ముగ్గురులో ఎవరినైనా తీసుకో ఒక తీసుకో అయితే ఇద్దరిని తీసుకోకూడదు ఒకనే తీసుకోవాలి ఈ గ్రూప్ లో మళ్ళీ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ లో నేను ఫైవ్ తీసుకున్నా కదా ఫోర్ అయిన్ తీసుకోవచ్చు మీరు సెవెన్ ఎయిట్ నైన్ లో నేను ఎయిట్ తీసుకున్నా కదా ఇక్కడ నువ్వు నైన్ నైన్ తీసుకోవచ్చు సెవెన్ ఒకనే తీసుకోవాలి ఎవరినైనా టెన్ లెవెన్ ట్వల్ లో నేను లెవెన్ తీసుకున్నాను టెన్ తీసుకోవచ్చు ట్వెల్వ్ తీసుకోవచ్చు ఎన్నో ఒకరి తీసుకున్నాం అలా గ్రూపులు చేసి నెంబరింగ్ ఇచ్చేసి వరుసగా నెంబరింగ్ ఇచ్చి తర్వాత గ్రూపులుగా చేసి ఒక్కొక్కరిని అలా తీసుకోవడాన్ని సిస్టమాటిక్ శాంపులింగ్ అంటాం దాంట్లో పేర్లోనే ఉంది ఒక సిస్టమాటిక్ గా తీసుకుంటాం టు మీ కేర్ఫుల్లీ నేమ్ దిస్ మీన్స్ ఫార్మింగ్ ద ఇన్ సమ్ సిస్టమాటిక్ మేనర్ బై టేకింగ్ ఐటమ్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటే మూడింటికి ఒకటి మళ్ళీ మూడింటికి ఒకటి మళ్ళీ మూడికి ఒకటి అలా రెగ్యులర్ ఇంటర్వల్స్ ఇన్ దిస్ మెథడ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ అరేంజ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ లో అరేంజ్ చేస్తాం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం ఆ విధంగా అరేంజ్ చేసి ఫర్ ఎవ్రీ వన్ ఐటమ్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ ఎవ్రీ తీసుకున్నాను నేను ఫర్ ఎవరీ నేను ఎంత తీసుకున్నాను చెప్పండి ఫర్ ఎవరీ కే ఐటమ్స్ వన్ ఐటమ్ ఇస్ సెలెక్టెడ్ ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కే వాల్యూ ఎంత తీసుకున్నట్టు నేను నెంబర్ బి ఎయిట్ సెవెన్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కే వాల్యూ ఎంత తీసుకున్నట్టు అమ్మా Number B five A four. Nobody is responding. A three. ఎస్ త్రీ తీసుకున్నాను నేను చెప్పిన లో ప్రతి కే కి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను సపోజ్ ఒక వంద మంది ఉన్నారు అనుకో శాంపుల్ ప్రతి ఫైవ్ అబ్జర్వేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే కేజీ ఫైవ్ అని అంటే ఆ వంద మందిలో నేను ఇరవై మందినే సెలెక్ట్ చేసుకుంటాను ఇరవై ఐదు అవుతుంది ఒక్కొక్క ఐదు వంద మందికి నేను నెంబరింగ్ ఇచ్చేస్తా సపోజ్ మీరు ఉన్నారు సిఎస్ఈబీ స్టూడెంట్స్ వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు నేను ఏదైనా డేటా కలెక్ట్ చేయాలనుకోండి వన్ ట్వంటీ దాకా ఉన్నారు అంటే వన్ టూ త్రీ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ టూ కానీ సమ్ నాట్ వర్క్ ఉన్నారు సినాట్ సి వన్ సి టూ వర్క్ ఉన్నారు ఫైవ్ నాట్ వన్ మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నారు సరే ఎంతమంది మనం ఒక వన్ ట్వంటీ అయితే నెంబరింగ్ ఇచ్చేస్తా అందరికీ వన్ టూ వన్ ట్వంటీ ఇచ్చేస్తా ఈ సినాట్ ఏ వన్ ఇవన్నీ కాకుండా వన్ టూ వన్ ట్వంటీ నెంబరింగ్ ఇచ్చేస్తా ఇచ్చేసి మొదట ఐదు మందిలో ఒకళ్ళను మళ్ళీ ఐదు మందిలో ఒకళ్ళను మళ్ళీ ఐదు మందిలో ఒకళ్ళను అలా తీసుకుంటాం అలా దాన్ని సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటాం అయితే ఆ ఐదు మందిలో ఒకరిని తీసుకుంటాం చూడండి అప్పుడు ర్యాండమ్నెస్ ఫాలో అవుతాం మళ్ళీ ర్యాండమ్నెస్ ఫాలో అవుతాం మళ్ళీ ఈ యొక్క సిస్టమేటిక్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని కూడా అంటారు ఏమంటారు క్వాసీ ర్యాండమ్ శాంప్లింగ్ క్వాసీ అనేది ఒక స్టాటిస్టిషియన్ మ్యాథమెటిషియన్ పేరు క్వాసీ ర్యాండమ్ శాంప్లింగ్ ఓకే ఈ యొక్క శాంప్లింగ్లు ఇన్ని రకాలు ఉన్నాయి తరువాత జడ్జిమెంటల్ శాంప్లింగ్ ఆర్ పర్పసివ్ శాంప్లింగ్ శాంప్లింగ్ వీటన్నిటికి నేను నోట్స్ ఇస్తానమ్మా ఆ శాంప్లింగ్ అంటే ఏంటి ఎలా తీసుకుంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఓన్ గా ఎంతైనా రాయొచ్చు ఓకే జడ్జిమెంటల్ శాంప్లింగ్ అంటే ఇన్ ద జడ్జిమెంటల్ శాంప్లింగ్ ఆల్సో కాల్ పర్పసివ్ శాంప్లింగ్ అని కూడా అంటారు దీన్నే ద శాంపుల్ మెంబర్స్ ఆర్ నో చూసెన్ ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ రీసెర్చర్స్ నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్ రీసెర్చర్ అంటే ఇక్కడ ఎవడో కాదమ్మా శాంప్లింగ్ తీసుకునే వాడినే రీసెర్చర్ అంటాం ఎవడైతే శాంప్లింగ్ తీసుకుంటాడో వాడుష్ వాడి ఇష్ట ప్రకారం తీసుకుంటున్నాడు కేవలం అంటే వాడికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి వీళ్ళని తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది డేటా వీళ్ళని తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందని వాడు ఇష్టం ప్రకారం తీసుకుంటే పైన చెప్పినటువంటి ఏ మెథడు ఫాలో కాకుండా ర్యాండమ్ శాంప్లింగ్ కానీ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ కానీ సిస్టమేటిక్ శాంప్లింగ్ కానీ ఇలాంటి మెథడ్ ఏం ఫాలో కాకుండా రీసెర్చర్ రీసెర్చర్ అంటే తీసుకునేవాడు పాపులేషన్ నుంచి శాంప్లింగ్ని తీసుకునేవాడిని రీసెర్చర్ అంటాం అక్కడ ఆ డయాగ్రామ్ లో చూడండి లెఫ్ట్ సైడ్ మీకు పాపులేషన్ కనపడుతుంది మధ్యలో రీసెర్చర్ ఉన్నాడు ఇటు పక్క శాంపుల్ కనపడుతుంది అంటే పాపులేషన్ నుంచి శాంపుల్ ఎవరు తీసుకుంటున్నారు రీసెర్చర్ తీసుకుంటున్నాడు రీసెర్చర్ కూడా వాడికి ఇష్టమైన వాళ్ళనే పికప్ చేసుకుంటున్నాడు అతని రీసెర్చ్ కోసం అతని ఇన్వెస్టిగేషన్ కోసం అతను ఒక డేటా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అందుకే అతని రీసెర్చర్ అంటాం దట్స్ వై వైఆర్ ఈజ్ కలెక్టింగ్ శాంపుల్ ఫ్రమ్ ది పాపులేషన్ ఆన్ హిస్ ఓన్ ఐడియా ఆన్ హిస్ ఓన్ ఐడియా ఆన్ బేసిస్ ఆఫ్ రీసెర్చర్స్ నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్ అన్నారు చూడండి అందుకనే దీన్ని జడ్జ్మెంటల్ శాంప్లింగ్ ఆర్ పర్పస్ అంటాం పర్పస్ కోసం ఒక పర్పస్ కోసం అతను శాంపుల్ తీసుకుంటున్నాడు పాపులేషన్ నుంచి ఒక పర్పస్ ఏదో పెట్టుకుంటాడు ఆ పర్పస్ ప్రకారం తీసుకుంటాడు సో ఇట్ ఎనేబుల్స్ యూ సెలెక్ట్ ద క్లాస్ విల్ బెస్ట్ ఎనేబుల్ యూ టు ఆన్సర్ యువర్ రీసెర్చ్ క్వశ్చన్స్ అండ్ మీట్ యువర్ ఆబ్జెక్టివ్స్ మన ఆబ్జెక్టివ్స్ ని మీట్ అయ్యి రీసెర్చర్స్ యొక్క ఆబ్జెక్టివ్ ని మీట్ అవ్వడం కోసం వాడికే వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడి జడ్జిమెంట్ ప్రకారం రీసెర్చర్ జడ్జిమెంట్ ప్రకారం తీసుకుంటే అది జడ్జిమెంటల్ శాంప్లింగ్ ఆర్ పర్పసివ్ శాంప్లింగ్ అవుతుంది పర్పసివ్ శాంప్లింగ్ ఆర్ జడ్ శాంప్లింగ్ అవుతుంది చెప్పాను కదా పారామీటర్ అంటే స్టాటస్ అంటే స్టార్ట్స్ ఈజ్ డిస్క్రిప్టివ్ మెజర్ కంప్యూటర్ ఫ్రమ్ ఈ అదేమ్మా మీకు ఇది చెప్పాను కదా ఇప్పుడు దాకా చెప్పినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్ అనమాట అలానే సీక్వెన్షియల్ శాంప్లింగ్ అని కూడా ఉంది ఇది మీకు నోట్స్ ఇస్తాను ఐదు రకాల శాంప్లింగ్ ఉన్నాయి ఫస్ట్ శాంప్లింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ తర్వాత స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ తర్వాత సిస్టమేటిక్ శాంప్లింగ్ ఇప్పుడు చెప్పిన పర్పస్ వారి జడ్జిమెంటల్ శాంప్లింగ్ నాలుగు రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకోటి కూడా సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఉంది నోట్స్ ఇస్తాను చూసుకొని అర్థమవుతుంది ఈజీగానే తర్వాత సీక్వెన్సీ ఈ యొక్క పరామీటర్ స్టాటిస్టిక్ అంటే చూడండి స్టాటిస్టిక్ ఈజ్ డిస్క్రిప్టివ్ మెజర్ కంప్యూటర్ ఫ్రమ్ శాంపుల్ ఆఫ్ డేటా శాంపుల్ నుంచి కలెక్ట్ చేసేదని చెప్పాను ఇంతకు ముందు శ్రావణి కూడా నేను అడిగాను శాంపుల్ అంటే స్టాండ్స్ ఫర్ స్టాటిస్టిక్ ఎస్ఎస్ గుర్తు పెట్టుకోండి పారామీటర్ అంటే పాపులేషన్ పీ ఫర్ పాపులేషన్ గుర్తు పెట్టుకోండి పారామీటర్ ఇక్కడ పాపులే రెండు స్టార్టింగ్ లెటర్ ఒకటే అంతేగాని పాపులేషన్ తీసుకెళ్ళి స్టాటిస్టిక్ చెప్పొద్దు పీ ఫర్ ఎస్ ఫర్ ఎస్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏం లేదురా అదే కదా ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను ఎనేబుల్స్ యూ టు మేక్ అన్ ఎడ్యుకేటెడ్ గేస్ అబౌట్ పాపులేషన్ పారామీటర్ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్ కంప్యూటర్ ఫ్రమ్ శాంపుల్ ద పాపులేషన్ అంటే ఏం లేదు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనము పాపులేషన్ నుంచి శాంపుల్ ని తీసుకొని పాపులేషన్ యొక్క పాపులేషన్ డేటా యొక్క బిహేవియర్ ని మనం చెప్పగలుగుతుంటే దాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం ఇన్ఫరెన్షియల్ టు మేక్ స్టాటిస్టిక్ ఎడ్యుకేటెడ్ గెస్ అబౌట్ ది పాపులేషన్ యు ఆర్ గెస్సింగ్ అబౌట్ పాపులేషన్ బై మీన్స్ ఆఫ్ శాంపుల్ డేటా బై మీన్స్ ఆఫ్ స్టాటిస్టిక్ కంప్యూటెడ్ ఫ్రమ్ శాంపుల్ నుంచే కదా నువ్వు స్టాటిస్టిక్స్ కంప్యూట్ చేసేది పాపులేషన్ నుంచి కాదు పాపులేషన్ నుంచి వచ్చే పారామీటర్స్ ఈ శాంపుల్ నుంచి ఏదైతే నువ్వు స్టాటిస్టిక్స్ ద్వారా గెస్ చేస్తావో పాపులేషన్ గురించి ఆ ప్రాసెస్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం మరోవర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపులేషన్ నుంచి మనం శాంపుల్ తీసుకొని ఆ కి వచ్చిన డేటానే పాపులేషన్ కి కూడా మనము అన్వయిస్తే దాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం అంతే ఇది సింబల్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా మీకు పాపులేషన్ పారామీటర్ అని ఇప్పుడు మీను వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ అని మూడు ఉంటాయి మనకి ఎక్కువగా ఆ పాపులేషన్ అయితే న్యూ సిగ్మా స్క్వేర్ సిగ్మా స్టాండర్డ్ నోటేషన్స్ ఉపయోగిస్తాం అదే శాంపుల్కి వచ్చేసరికి మీన్ అంటే శాంపుల్ మీన్ అంటే ఎక్స్ బార్ వేరియన్స్ అంటే స్క్వేర్ స్టాండర్డ్ శాంపుల్ స్టాండర్డ్ డివియేషన్ అంటేనేమో ఎస్ ఇలా ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి న్యూ సిగ్మా స్క్వేర్ సిగ్మా ఎస్ ఎస్వేర్ ఎస్ ఇవేమో పాపులేషన్ ఏమో శాంపుల్ పాపులేషన్కి పారామీటర్స్ అంటాం కదా ఈ మూడింటిని పారామీటర్స్ అనాలి వీటిని శాంపుల్ స్టాటిస్టిక్స్ అనాలి వీటిని ఏమో పాపులేషన్ పారామీటర్స్ అనాలి ఇవి మెజర్స్ మీన్ వేరియన్స్ అండ్ సో ఈ యొక్క పిపిటీ ఏదైతే ఉందో అది కూడా మీకు పెడతాను ఒకసారి చూసుకోండి కోర్స్ నోట్స్ కూడా ఇస్తానండి నీట్ గా ఇది ఇంట్రడక్షన్ అండి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ రోజు పాపులేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం శాంపుల్ అంటే ఏంటో నేర్చుకున్నాం ఇంకోట్రా లార్జ్ శాంపుల్ సా స్మాల్ శాంపుల్ అని ఉందిరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ అని చెప్తే అది కూడా అయిపోతుంది శాంపుల్ అంటే స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం పాపులేషన్ అంటే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం అని చెప్పాను స్మాల్ అని నీ క్యాపిటల్ ఎన్లో నుంచే కదా మీరు తీసుకుండేది ఈ యొక్క శాంపుల్ సైజు థర్టీ లోపు ఉంటేనేమో స్మాల్ శాంపుల్ అంటాం థర్టీ కంటే ఎక్కువ ఉంటేనేమో గ్రేటర్ దాన్ థర్టీ అయితే లార్జ్ శాంపుల్ అంటాం గుర్తుపెట్టుకోండి లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ డెఫినేషన్ ఏంటంటే శాంపుల్ సైజు లెస్ దాన్ థర్టీ అయితే స్మాల్ శాంపుల్ అంటాం శాంపుల్ సైజు గ్రేటర్ దాన్ థర్టీ అయితే లార్జ్ శాంపుల్ అంటాం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే స్మాల్ శాంపుల్ అని ముప్పై కంటే ఎక్కువ ఉంటే లార్జ్ శాంపుల్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనం ఏమేమి చూసామంటే శాంప్లింగ్ అంటే ఏందో కూడా తెలుసుకున్నాం శాంప్లింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ శాంపుల్స్ ఫ్రమ్ పాపులేషన్ పాపులేషన్ నుంచి శాంపుల్స్ తీసుకోవడాన్ని శాంపుల్స్ అంటాం అలా తీసుకోవడానికి మనకు చాలా శాంప్లింగ్ అంటాం అలా అలాంటి శాంప్లింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి ర్యాండమ్ శాంప్లింగ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ సిస్టమాటిక్ శాంప్లింగ్ పర్పస్ ఆరు జడ్జ్మెంట్ శాంప్లింగ్ సీక్వెన్షియల్ శాంప్లింగ్ అలా ఐదు రకాల్లో మనం తీసుకుంటాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతాం ఈ యొక్క లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్స్ అని రెండు రకాలు ఉన్నాయి అదేవిధంగా పారామీటర్స్ అంటే ఏంటి స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే ద డిస్క్రిప్టివ్ మెజర్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ పాపులేషన్ ఆర్ కాల్డ్ పారామీటర్స్ ద డిస్క్రిప్టివ్ మెజర్స్ విచ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ శాంపుల్ ఈజ్ కాల్డ్ ఆర్ కాల్డ్ స్టాటిస్టిక్స్ శాంపుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన స్టాటిస్టిక్స్ అంటాం పాపులేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన పారామీటర్స్ అంటాం అవి కూడా మీన్ న్యూ వేరియం సిగ్మా స్క్వేర్ స్టాండర్డిఫికేషన్ సిగ్మా ఇవన్నీ కూడా పాపులేషన్ పారామీటర్స్ Mean x bar uh, variance s yes, square standard deviation. Yes, even Nikoda sample statistics, yes, yes, PP. Okay. pp P yes, yes, confuse So this is about introduction of sampling theory. We will continue in the next class. Attendance is put on Wednesday. You can leave the class now.